దుర్మార్గమైనటువంటి ఆలోచనని, ఈ తప్పుడు ప్రయత్నాన్ని, ఈ పెత్తందారి మనస్తత్వాన్ని రాష్ట్ర ప్రజలు తిప్పికొట్టాలని చెప్పని, వీళ్ళ దుర్మార్గమైనటువంటి చర్యలు మనం చూస్తున్నాం. పేదోళ్ల పట్ల పేదోళ్లకు ఉన్నటువంటి సౌకర్యాన్ని ఏ రకంగా కాలరాస్తున్నారో చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, భారతీయ జనతా పార్టీ ముగ్గురు కలిసి ఇంత కిరాతకంగా చేసేటువంటి ఈ కిరాతక చర్యల్ని ఖండించమని, రేపు వచ్చేటువంటి ఎన్నికల్లో వీరికి తెడ్డు కాల్చి వాత పెట్టమని చెప్పని, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పేద మధ్యతరగతి వర్గాలందరినీ కూడా గుర్తు చేస్తూ, అలాగే పవన్ కళ్యాణ్ గారు కూడా మాట్లాడుతున్నారు. వారంటారు కాబట్టి వారు రోజు రోజుకి వారి మాటల పదును ముద్దుబారుతూ వచ్చేస్తుంది. 3 సంవత్సరాల క్రితం ఆయన మాటలు, 2 సంవత్సరాల క్రితం ఆయన మాటలు, 6 మాసాల క్రితం ఆయన మాటలు, ఇవాళ మాటలు. ఆయన ఈరోజు మాట్లాడుతూ పిఠాపురంలో నిన్న మాట్లాడుతూ ఆయన మాట్లాడతారు, అబ్బా నేను తొందరగా మాట ఇవ్వనబ్బా, నేను మాటిస్తే మాత్రం వెనక్కి వెళ్ళేది లేదు ఇక అంటే. నిజంగా ముచ్చటేస్తుంది. ఇంత చక్కగా, ఇంత బాగా నిజాయితీగా, ఎంత గొప్పగా నిజాలు మాట్లాడతారు సారు. భీమవరం వెళ్ళినప్పుడు కూడా, భీమవరంలో కూడా పాపం భీమవరం ప్రజలందరినీ కూడా నేను గెలిచినా ఓడినా భీమవరం నోదలను, ఈ బాంబీ భీమవరం ఒక సుందర నగరంగా తీర్చిదిద్దుతాను, సాధారణంగా నేను మాట ఇవ్వను, మాటిచ్చానంటే వెనక్కి తగ్గేది లేదు, ఈ భీమవరం మీరు నన్ను ఓడించినా సరే ఇక్కడే ఇల్లు కట్టుకుని నేను ఇక్కడే సెటిల్ అయిపోతాను భీమవరంలో, ఇక నాకు సినిమాలు గినిమాలు నాకేం వద్దు, ఈ భీమవరం బాగు చేతే, భీమవరం ప్రజల సేవే నేను ఊపిరి ఆగిపోయేంత వరకు నేను భీమవరంలో ఉండిపోతానని చెప్పారు. వారు అక్కడ కూడా ఇదే ఇలాగే నిజాయితీగా మాట్లాడారు. ఇవాళ పిఠాపురంలో కూడా అదే నిజాయితీతో మాట్లాడుతున్నారు. నేను పిఠాపురంలో ఇల్లు కట్టుకుంటాను, ఈ పిఠాపురంలో ఆయన ఎవరు దేవుడి పేరు చెప్తాడు మాట మాటికి, పాపం దత్తాత్రేయ స్వామిని, ఇంకోటి కూడా చెప్పాడు మొదటి చర్చి అక్కడంట, మొదటి చర్చి అక్కడ ఎందుకు ఉందండి, ఎన్ని ఇప్పుడు ఆయన 1900 ఎన్ని ఇప్పుడు చెప్పాడు సార్, ఎప్పుడు సార్ అది ఎవరికైనా గుర్తుందా, 1905లో. అసలు ఈ భారతదేశానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో డచ్చి, ఫ్రెంచి, బ్రిటిషు వీళ్ళు ముగ్గురు వచ్చినప్పుడే క్రిస్టియానిటీ తీసుకొచ్చారు కదా, వాళ్ళు ఎప్పుడు వచ్చారు, 16వ సెంచురీలో బ్రిటిష్ వాళ్ళు వచ్చారు కదా, మరి అన్ని బందర్లో అన్నింటిలో ఎప్పటి నుంచో చర్చిలు ఉన్నాయి కదా. మా ఊళ్ళో బ్రిటిష్, ఫ్రెంచి, డచ్ చర్చిలు ఉన్నాయి, డచ్ వాళ్ళు కట్టిన చర్చిలు ఉన్నాయి, ఫ్రెంచ్ వాళ్ళు కట్టిన చర్చిలు ఉన్నాయి, బ్రిటిష్ వాళ్ళు కట్టిన చర్చిలు ఉన్నాయి. అంటే ఆయనకి ఏది కళ్ళ ముందు కనపడితే, రోజు దత్తాత్రేయ గురించి మాట్లాడుతున్నాడు కాబట్టి క్రిస్టియన్లు కూడా బ్యాలెన్స్ చేయాలి, మళ్ళీ ఓట్లు వేరేమో అని చెప్పని మొదటి చర్చి పిఠాపురం ఉంది, 1905లో మొదటి చర్చ. భారతదేశానికి క్రిస్టియానిటీ ఎప్పుడు వచ్చింది, చర్చిలు ఎప్పుడు కట్టారు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మొదటి చర్చ ఎక్కడుంది. అంటే ఆయన ఏది తోస్తే అదే మాట్లాడితే అదే నిజం, అదే సరదా. కాకపోతే ఒకటి, ఆయన మొన్నటిదాకానేమో జగన్మోహన్ రెడ్డిని అయిపోయింది, కూల్దోసేశాం, జగన్మోహన్ రెడ్డి గారికి విపరీతమైన వ్యతిరేకత ఉంది, ఇక మొత్తం జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేక శక్తులందరినీ కూడా నేను ఏకం చేసేసాను, తిట్టులు తిన్నాను, తన్నులు తిన్నాను, భారతీయ జనతా పార్టీతో నన్ను ఆఖరి నాకు ఒంగోబెట్టినాలు గుద్దారు, అయినా సరే నేను ఈ రాష్ట్ర శ్రేయస్సు కోసం, జగన్మోహన్ రెడ్డిని ఓడిస్తాం కోసం నేను అందరిని కలిపేశానని మాట్లాడారు. మరి జగన్మోహన్ రెడ్డి గారి మీద అంత వ్యతిరేకత ఉంటే, జనం జగన్మోహన్ రెడ్డి గారిని ఓడిస్తానికి సిద్ధంగా ఉన్నారని మీరు నమ్ముతుంటే భీమవరం గాజువాకలో మీరు ఎందుకు పోటీ చేయట్లేదు, మీరు మాటిచ్చున్నారు కదా, చేయట్లేదు. సరే అయిపోయింది, జగన్మోహన్ రెడ్డి గారి మీద అంత వ్యతిరేకత ఉంటే, నిన్న పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ ఆయన గొప్ప మాట మాట్లాడారు,
ప్లీజ్ రా ప్లీజ్ రా, మీకు దండం పెడతారా నన్ను ఒక్కసారి ఎమ్మెల్యేగా ఒక్కసారి పంపించండి రా అని మాట్లాడుతూ నన్ను గెలిపిస్తే నా స్నేహితుల ద్వారా అయినా సరే ఇక్కడ హాస్పిటల్ కడతానన్నారు. మరి మీరు ముగ్గురు కలిసిపోయి మీ ప్రభుత్వం వచ్చేస్తే గవర్నమెంట్ నుంచి కట్టరా అంటే మీ మనసుకు కూడా ఎట్టా కొట్టా ఏమన్నా నేను ఎమ్మెల్యే అయితే చాలేరా బాబు, ఎట్టాకొచ్చే జగన్ ప్రభుత్వాన్ని మీరు ఒప్పుకుంటున్నారు కదా. పిఠాపురంలో మిమ్మల్ని గెలిపిస్తే ప్రైవేట్ హాస్పిటల్ కట్టిస్తాను, గవర్నమెంట్ హాస్పిటల్ అనే జోలికి మాట్లాడకుండా నా స్నేహితుల ద్వారా ప్రైవేట్ హాస్పిటల్ కట్టిస్తున్నానంటే దాని అర్థం ఏంటి? జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని నేను ముగ్గురిని కలిసినా కూడా ఆపలేకపోతున్నాం, వచ్చేది జగన్ ప్రభుత్వమే కాబట్టి నన్ను ఎట్టగొట్ట ఏడిసి నన్ను ఎమ్మెల్యే గెలిపిస్తే హాస్పిటల్ పెట్టి నా ఫ్రెండ్స్తో కట్టిస్తానని మీ మాట అర్థం? ఈ అర్థం తప్పితే వేరే ఏమైనా ఉందా? ఇదే కదా అర్థం. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు, భారతీయ జనతా పార్టీ అంటే వదిన గారు, మరిది గారు, పవన్ కళ్యాణ్ గారు ముగ్గురే కాదు, కాంగ్రెస్ పార్టీ, సిపిఐ పార్టీ ఎవరు ఎంతమంది కలిసి వచ్చినా జగన్మోహన్ రెడ్డి గారి పట్ల ఈ రాష్ట్ర ప్రజలకు ఉన్నటువంటి ప్రేమ మమకారాన్ని ఎవడు ఎంతమంది కలిసి వచ్చినా చెరపజాలరనేది ఇవాళ ప్రజల్లో ఉన్నటువంటి ఎమోషన్ ఇవాళ మన కళ్ళకి మనం చూస్తున్నాం. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి జరుగుతున్నటువంటి ఆయన చేస్తున్నటువంటి బస్సు యాత్ర వెళుతుంటే ప్రజలు ఏ రకంగా ఎంత ఎమోషన్తో ఎంత ప్రేమపూర్వకంగా జగన్మోహన్ రెడ్డి గారి పట్ల ప్రేమని వర్షం కన్నా మిన్నగా కురిపిస్తున్నారు మనందరం కళ్ళతో చూస్తున్నాం. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని రెండవసారి రానివ్వటం అనేది ఆపాలనే ప్రయత్నం చేసేటి ఎంతమంది ప్రయత్నం చేసినా ఆపలేని స్థితిలో ఉన్నాం. ప్రజలు కట్టలు తెంచుకుని జగన్మోహన్ రెడ్డి గారిని మరొకసారి ముఖ్యమంత్రిగా గెలిపించడానికి పరుగులు తీస్తున్నారు అనేది మన కళ్ళతో మనందరం కూడా చూస్తున్నాం. అలాగే ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా మరీ ప్రత్యేకించి 66 లక్షల మంది పెన్షన్దారులందరూ కూడా వీరి కుట్రల్ని చంద్రబాబు నాయుడు, భారతీయ జనతా పార్టీ, పవన్ కళ్యాణ్ గారి కుట్రలను ఒకసారి గమనించండి. ఇవాళ రాబోయే 3 మాసాలు ఏప్రిల్, మే, జూన్ ఈ 3 మాసాల పెన్షన్ కూడా 1వ తారీఖు టంచనగా వచ్చినప్పటికి కూడా సచివాలయాలకు వెళ్ళి పడిగాపులు పడి మనం తీసుకోవాల్సినటువంటి అగత్యం ఏర్పడటానికి వీరు ముగ్గురే కారణం అనేది మీరు వాలంటీర్లని పక్కన పెట్టగలరేమో కానీ ఈ రాష్ట్రంలో పేద మధ్యతరగతి వర్గాల గుండెల్లో ఉన్నటువంటి జగన్ గారి మీద ఉన్న ప్రేమని ఈ ఇంత కూడా నయా పైస అంగుళం కంది గింజంత అంగుళం కూడా మీరు చెరపలేరు అనేది ఖచ్చితంగా జూన్ మాసంలో మీరు చూస్తారనేది మీ కళ్ళకి కనపడుతుంది అనేది కూడా మీకు హెచ్చరిక చేస్తున్నా. కనపడుతున్నాయి కదా, తిరుపతిలో భారతీయ జనతా పార్టీకి ఓటే బాకండి, ఓటేస్తే ఏమొస్తుంది నాశనం తప్పితే అని చెప్పి ఆయనే చెప్పాడు. నిన్న ఊళ్ళో అభ్యర్థి పేరుని అడుగుతున్నాడు, నువ్వెవరమ్మా నీ పేరేంటి అని చెప్పని ఆయన పార్టీ తరపున నుంచునేటువంటి కూటమి అభ్యర్థిని నువ్వెవరమ్మా నీ పేరేంటి అని ఆ అమ్మాయిని అడుగుతున్నాడు. మైండ్ బ్లాక్ అయ్యే కదా, జనం లేక ఓటమికి కళ్ళకు కనపడుతుంటే అదే కదా ఎన్ని తార్కాణం.